నమస్కారం జూన్ ఇరవై తర్వాత ఏం జరగబోతోంది ప్రత్యేక లైవ్ కార్యక్రమానికి స్వాగతం ఖగోళంలో జరిగే వింతలు విశేషాలు మనకు సామాన్యమే కానీ ఇప్పుడు ఈ జూన్ ఇరవై తర్వాత జరిగే ఏంటో దాని పరివసనాలు ఏంటో అవి అభయమిస్తున్నాయా భయపెడుతున్నాయా అనే విషయాన్ని మనతో చర్చించడం కోసం ప్రముఖ జ్యోతిష్యురాలు శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు వచ్చారు నమస్కారం అండి నమస్కారం అండి అలాగే హిందూ ధర్మ చక్రం వ్యవస్థాపకులు ఆధ్యాత్మికవేత్త శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు కూడా వచ్చారు నమస్కారం అండి నమో నమ అమ్మా జూన్ ఇరవై అంటేనే ఇప్పుడు పెద్ద చర్చనీయ అంశం అయింది కాబట్టి ఆ జూన్ ఇరవై తర్వాత ఏం జరగబోతున్నది ఖగోళంలో జరిగే వింతలు విశేషాలు ఏంటి అది మనిషికి ఎలాంటి ఉపద్రవాలు ఇస్తున్నాయా ఇంకా ఇలాంటి విశేషాలు చాలామంది తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఆ విశేషాలు మీరు వస్తే చెప్పగలరా అలాగేనండి తప్పనిసరిగా ఉంగం గణపతి నమ గురుభ్యో నమ అయితే జూన్ ఇరవయ తారీఖు ఏం జరుగుతోంది తిథి అంటే కనుక దశ పాపహార దశమి అంటూ ఉంటాం అయితే దా రోజు జరిగేటటువంటి విషయం కన్నా కూడా మరుసటి రోజు జూన్ ఇరవై ఒకటి నుంచి దక్షిణాయన పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది అది ఒక విషయం అయితే మనకి ఏంటి జరుగుతోంది అంటే కనుక అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే శని వక్రంలో ఉన్నాడు ఆ విషయం మనందరికీ తెలుసు జ్యోతిష్య శాస్త్ర రీత్యా శని మకర రాశిలో వక్రంలో ఉన్నాడు అంటే ఆయన ఏమిటి నక్షత్రం నుంచి ధనిష్ట ధనిష్ఠ నుంచి మళ్ళీ శ్రవణానికి ఈ రెండు రకాలుగా తిరగడం వల్ల వక్రగతిన ఈ యొక్క శని భగవానుడు ఉండడం వలన కూడా జ్యోతిష్య శాస్త్ర రీత్యా కూడా కొన్ని కొన్ని మధ్యమ ఫలం మనకి గోచరి గోచారం ప్రకారం తెలుస్తుంది అంటే ఏ విధంగా అంటే కనుక మొన్నటి వరకు కోవిడ్ బారిన రెండవ తడవు కూడా పడి నానా ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే కొంచెం ఊపిరి పీల్చుకొని కాస్త పర్వాలేదు భగవంతుడా అని అనుకునేటటువంటి నైజంలో ఉన్నటువంటి మనం మానవులం మనం అయితే మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మరలా కొంచెం అధిక ధరలు పెరగడం వర్షాలు కొంచెం కురవడం ఆ తర్వాత కొ అంటే ఏమిటంటే మధ్యస్థంగానే ఉంటుందని చెప్పచ్చు అటు మనం పూర్తిగా సంపూర్ణంగా పూర్వకాలంలాగా వచ్చేస్తుందని చెప్పలేము అదేవిధంగా రోగాల బాధలు కంప్లీట్ అయిపోతున్నాయని చెప్పడానికి మనకి ఇది ఇదమిద్దంగా మనం చెప్పేటటువంటి పరిస్థితులు మనకి లేవు అందువలన కొంచెం జాగ్రత్తగా ఎవ్రీథింగ్ అంటే ఏమంటే మాస్కులు ధరించడం తప్పదు అందువలన కొంచెం విపత్కర పరిస్థితులే మనకి నెలకొన్నాయి ఇంకా విపత్కర పరిస్థితుల నుంచి మనం దాటలేదు దాటాలి అంటే ఏం చేయాలి శత్రు బాధలు ఉంటాయి తర్వాత దేశకాల పరి పరిస్థితులన్నీ కూడా అందరికీ పరీక్షాకాలమే గడ్డుకాలం అనే చెప్పవచ్చు అంటే దీని ప్రభావం ఇంతగా ఉంటుంది అనమాట అంటే కొనసాగించే మార్గం అంటే మనకి పంచాంగ రీత్యా చూసినట్లయితే మనకి గోచార రీత్యా చూసినట్లయితే ఈ దశార్ణ అనే ప్రాంతం నుంచి మనకి నష్టం అనేది మాత్రం ఉంటుంది అంటే ఏమిటంటే ఆర్థిక పరిస్థితి ఆర్థిక మాంద్యం వచ్చింది కదండి ఇది దేశానికే వచ్చింది మనిషికే వచ్చింది సామాన్య మానవుడు కూడా ధరలు పెరగడం వలన ఇబ్బందులు పడుతున్నాడు ఇవన్నీ కూడా జూన్ ఇరవై నుంచి మామూలు పరిస్థితులు కాదు మామూలు పరిస్థితులకు ఇంకా రాలేదు రావాలి అంటే కూడా ఇంకా టైం పడుతుందనే మనకి పంచాంగ గోచారం కూడా తెలియజేస్తుంది ఓకేనండి సంతోషం అండి శ్రీకాంత్ శర్మ గారు అసలు ఇరవై తర్వాత ఏదో జరగబోతున్నది ఏదో జరుగుతుంది అని సహజంగా మనిషికి ఒక భయోందాళనలు ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక పెద్ద చర్చ జరుగుతున్నది అసలు దీని గురించి గ్రహాల కదలికల గురించి పెద్దవాళ్ళు ప్రాజ్ఞులు చెప్పడం దాని పట్ల మనం భయపడటం ఇలా జరుగుతుంది కాబట్టి ఇంత భయపడటానికి కారణాలు ఏమైనా ఉన్నాయా ప్రామాణికంగా చెప్పండి ఏదన్నా ముందుగా జూన్ ఇరవై అని అనుకుంటున్నాం అసలు జూన్ ఇరవై తర్వాతనే అని ఎందుకు అనుకోవాలి అన్నటువంటి విషయం తెలుసుకోవాలి ఎందుకంటే జూన్ ఇరవై రోజు సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషములకు నవగ్రహాలలో ప్రధానమైనటువంటి గ్రహము బృహస్పతి గ్రహము వక్రానికి ప్రారంభమయ్యేటువంటి సమయం అన్నమాట అంటే గురుగ్రహము జూన్ ఇరవై సాయంత్రం ఆరు గంటల నాలుగు ప పద్నాలుగు నిమిషములకు వక్రిస్తున్నాడు మనము విధి వక్రించింది అనేటువంటి మాట వింటుంటాం అంటే అప్పటి వరకు బాగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ పరిస్థితులు బాగలేకపోయేసరికి ఏదో ఇబ్బందుల్లో ఉండడము కష్టాలు కొని తెచ్చుకోవడము లాంటివి జరిగినప్పుడు విధి వక్రించిందండి అని అంటూ ఉంటాం ఆ వక్రించింది అనేటువంటి మాట అక్కడ ఎట్లా వాడుతున్నారు అని అంటే వాళ్ళ అప్పటి వరకు బాగుగా ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి తారుమారు అయ్యేసరికి అక్కడ విధి వక్రించింది అంటున్నారు అదేవిధంగా మనకు జూన్ ఇరవయో తేదీ రోజునే ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు సాయంకాలం రోజున సాయంకాలం సమయంలో బృహస్పతి గ్రహము వక్రిస్తూ ఉన్నాడు అందుగురించే మనము జూన్ ఇరవై తర్వాత ఏం జరగబోతోంది అని ఆసక్తికరమైనటువంటి అంశానికి తెరలేపడం అనేటువంటిది జరిగింది ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి వక్రించడం అంటే ఏంటి అది ప్రధానంగా తెలుసుకోవాలి ఇప్పటికే అమ్మగారు చెప్పినట్టుగా శనిగ్రహం వక్రించి ఉన్నాడు నవగ్రహాలలో సూర్యుడు చంద్రుడు మినహా మిగతా గ్రహాలన్నీ కూడా వక్రిస్తాయండి పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు నవగ్రహాలలో ఒక సూర్యుడు చంద్రుడు మాత్రమే వక్రించరు ఇక రాహు కేతువులు ఎప్పుడు కూడా అపసవ్య దిశలోనే వాళ్ళ ప్రయాణం ఎప్పుడూ కూడా ఉన్న తొమ్మిది గ్రహాల్లో ఈ నాలుగు గ్రహాలు ఈ విధంగా ఉంటే తదిమ ఐదు గ్రహాలు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలు వక్రించేటువంటి అవకాశం వీటికి ఉంటుందన్నమాట వక్రించడం అంటే ఏంటి అంటే ఏ గ్రహమైనా కానీ సవ్య దిశలో ప్రయాణమిస్తూ ఉంటాయి ఇప్పుడు బృహస్పతి గ్రహము మనకు ధనిష్ఠా నక్షత్రంలో ఉన్నాడు కదండి మకర రాశి మకర కుంభరాశిలో ఉన్నాడు బృహస్పతి కుంభరాశిలో నుంచి ఆయన తర్వాత ఏ రాశికి వెళ్ళాలి మీన రాశికి వెళ్ళాలి అది సవ్య దిశ ఇప్పుడు వక్రించడం అంటే వెనక్కి వెళ్ళడం అన్నమాట అపసవ్య కాస్త వెనక్కి వెళ్ళడం అనేటువంటిది ఈ బృహస్పతి గ్రహము జూన్ ఇరవైవ తేదీ సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషములకు ఆయనకు వక్ర ప్రారంభం అనేటువంటిది జరుగుతుంది ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఈయన వక్రించడము అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు ఈ వక్రం అనేటువంటిది బృహస్పతి గ్రహకి నెలకొని ఉంది ఆ రోజు అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషములకు బృహస్పతి గ్రహానికి వక్రత్యాగం అనేటువంటిది జరుగుతుంది అంటే మళ్ళీ ఆయన ముందుకు ప్రయాణించడం అనేటువంటిది జరుగుతుంది వక్రించడం అంటే తెలుసుకున్నాం కదా వెనక్కి ప్రయాణం చేయడము వక్రత్యాగం అంటే ముందుకు ప్రయాణం చేయడం ఇప్పుడు బృహస్పతి గ్రహము మనకు ధనిష్ఠా నక్షత్రము నాలుగవ పాదంలో సంచారం చేస్తూ ఉన్నాడు జూన్ ఇరవై నుంచి ఆగస్టు పద్దెనిమిదవ తేదీకి ధనిష్టా నక్షత్రం నాలుగవ పాదం నుంచి మూడవ పాదానికి వస్తాడు ఈయన ధనిష్టా నక్షత్రం తర్వాత మూల శ్రవణం ధనిష్ట శతభిషం నక్షత్రంలోకి ప్రయాణం చేయాలి వాస్తవానికి కానీ ధనిష్టా నక్షత్రం నాలుగవ పాదం తర్వాత మూడవ పాదంకి వస్తున్నాడంటే అదే వక్రగతి అయితే ఇక్కడ మనం భయాందోళనకు గురి కావలసినటువంటి అవసరం ఏమొచ్చింది అన్న విషయం తెలుసుకోవాలి కదా బృహస్ బృహస్పతి గ్రహము ధనిష్టా నక్షత్రంలో కుంభరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ధనిష్టా నక్షత్రం మూడవ పాదానికి ఎప్పుడు ఆగస్టు పద్దెనిమిదవ తేదీకి వస్తూ ఉన్నాడు అది కూడా కుంభరాశి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ రోజున ధనిష్టా నక్షత్రం మూడవ పాదం నుంచి రెండవ పాదానికి వస్తున్నాడు ధనిష్ఠా నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి మొదటి ఒకటి రెండు పాదాలు మకర రాశి అయితే చివరి మూడు నాలుగవ పాద పాదాలు కుంభరాశిలోకి వెళ్తాయి ఇప్పుడు బృహస్పతి గ్రహం కుంభంలో నుంచి నాలుగవ పాదం నుంచి మూడవ పాదానికి ఆగస్టు పద్దెనిమిదికి వెళ్తే సెప్టెంబర్ పద్నాలుగవ తేదీకి వచ్చేసరికి రెండవ పాదం ధనిష్ట నక్షత్రంలోకి రావడం ద్వారా అది మకర రాశిలోకి ఎవరికి బృహస్పతి గ్రహాన్ని చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇదే ప్రమాదకరం ఈ ప్రమాదకర తీవ్ర పరిస్థితి మనం అనుభవించాల్సిందేనా మరి అంటే ఒకసారి మనము మన చరిత్రనంతా కూడా పూర్వం నుంచి కూడా ఒకసారి ఆలోచిస్తే షష్ట గ్రహ కూటమి రావడం జరిగింది అవును పంచగ్రహ కూటమి రావడం జరిగింది చతుర్థ గ్రహ కూటమి రావడం జరిగింది అంతకు ముందు అష్టగ్రహ కూటం అనేటువంటిది కూడా రావడం జరిగింది ఏం జరిగాయి అలా రావడం వలన ఆధ్యాత్మిక పరంగా ఒకసారి మనం ఆలోచించాలి గ్రహాలు అన్నీ కూడా ఇట్లాంటి పరిస్థితులు రావడం అనేటువంటిది సర్వసాధారణమే ఎప్పుడూ కొన్ని ఏళ్లకు కొన్ని ఏళ్లకు ఈ విధంగా గ్రహాలు అనేటువంటివి చేరుకోవడము వక్రగతికి చేరుకోవడం అనేటువంటిది ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యపరంగా ఇది సర్వసాధారణమైనటువంటి విషయము దీనిని భూతద్ధంలో పెట్టి చూసి భయభ్రాంతులకు గురయ్యి అసలే మూలుగుతున్నటువంటి నక్క మీద మనం తాటిపండు వేసి ఆ మూలిగేటువంటి నక్కను చచ్చేట్టుగా చేయడం అనేటువంటిది అది సవ్యమైనటువంటి విషయం కాదు ఆధ్యాత్మిక పరంగా మనం ఆలోచించుకోవాలి భగవంతునికి ఎక్కువ చేరువలో ఉండేటువంటి మార్గాలను అనుసరించాలి ఇప్పుడు మనము కరోనా నుంచి కాస్త మనం ఉపశమనం పొంది ఉన్నాం ఈ పరిస్థితులన్నీ కూడా ఆగస్టు పద్దెనిమిది వరకు సర్వసాధారణమైపోతాయండి ఆ తర్వాత సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ వరకు కూడా మనకు చాలా వరకు అనుకూలమైనటువంటి వాతావరణము ఇటు మనకు సామాజికంగా దేశకాల పరిస్థితులను బట్టి మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఖగోళ శాస్త్ర పరంగా జ్యోతిష్య పరంగా కూడా మనము ఈ కరోనా ఉధృతి అనేటువంటిది సెప్టెంబర్ వరకు సాధారణంగానే కొనసాగుతుంది ఎవరు కూడా భయభ్రాంతులకు లోనవసరం లోనవసరం లేనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ రోజున బృహస్పతి గ్రహము ధనిష్టా నక్షత్రం రెండవ పాదంలోకి రావడం చేత మకర రాశిలోకి బృహస్పతి గ్రహం చేరుకోవడం చేత మకర రాశి బృహస్పతి గ్రహానికి పరమ నీచ స్థానమని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది ఇక్కడే చాలా మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది దేశకాలంగా చూసుకుంటే కనుక కరోనా ఉధృతి పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి అంచనా వేయడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం మాత్రం కాదు ఇది పెరుగుతుంది ఉధృతి అవుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ పరిస్థితుల్లో మాత్రం కాస్త తేడా అనేటువంటిది గోచరించే అవకాశాలు మాత్రం ఉన్నాయి ఇది గ్రహాల కదలిక వల్ల కదలిక వల్ల దీని ప్రభావం వాటి మీద వాటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది దేశం మీద కాస్త పడేటువంటి అవకాశం ఉంది కనుక దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో మాత్రము కాస్త అశాంతి అభద్రత ప్రభుత్వం మీద కాస్త మనసు విరగడం లాంటి పరిస్థితులు మాత్రం కాస్త వాటిల్లేటువంటి అవకాశాలు మాత్రము బృహస్పతి గ్రహము మకర రాశి అయినటువంటి నీచలోకి రావడం చేత కాస్త జరుగుతుంది అంత మాత్రం చేత మనము వక్రించిండు గ్రహము అనేసరికి భయపడుతూ ఉంటామన్నమాట అయ్యో ప్రధానమైనటువంటి గ్రహము గురు బలం బాగా ఉండాలి కదా రాజు లాంటి గురువు ఆయన బలం బాగా ఉండాలి బలాన్ని ఇచ్చేటువంటి గ్రహమే వక్రీస్తే కనుక అప్పుడు మనకు ఏ విధంగా అభయం ఇచ్చేటువంటి వాడే భయపెడితే ఎట్లా అని భయపడుతూ ఉంటారు కానీ వక్రించినంత మాత్రాన అన్నీ దుష్ఫలితాలే కలుగుతాయి అనేటువంటి భయం పడాల్సినటువంటి అవసరము లేదు దానివల్ల రావలసినటువంటి శుభయోగాలు కూడా తప్పకుండా కలుగుతాయి కా అందుకని ప్రజల్లో మాత్రం ఎప్పుడూ కూడా మనము కాస్త ఈ సోషల్ డిస్టెన్స్ను మెయింటైన్ చేయడం అనేటువంటిది ఎప్పుడూ మాస్కులను కాస్త ఇంకా కొంతకాలం పాటు మాస్కులను ధరిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటూ ఇంకా కరోనా నుంచి మనం బయటపడలేము అన్నటువంటి ఆలోచనతోటే కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే కనుక దీని నుంచి మనము సా చాలా వరకు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎవరూ కూడా ప్రభుత్వాన్ని దేశాన్ని పరిస్థితులను నిందించాల్సినటువంటి అవసరం లేదు ఎవరికి వారు స్వయం నియంత్రణ అనేటువంటిది చాలా అవసరం కనుక మనం చాలా జాగ్రత్తగా ఉంటే సమాజం చాలా జాగ్ర చాలా బాగుంటుంది సమాజం అంతా కూడా బాగా ఉంటే దేశము బాగుంటుంది దేశం బాగుంటే చాలండి దేశ అదేంటి మనకు కవిగారు చెప్పినట్టుగా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నట్టుగా అదే మనుషులందరూ బాగుంటే దేశం బాగుంటుంది కనుక ఎవరు భయాందోళనకు గుర కావలసినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు ఓకేనండి సంతోషం అంటే చీకటి వచ్చిన తర్వాత సూర్యోదయం అనేది ఉంటుంది కాబట్టి దీనికి తల్లడిల్లిపోవద్దనే విషయాన్ని చాలా చక్కగా వివరించారండి సంతోషం అండి ఏమండి అసలు ఈ ఖగోళంలో గ్రహాల కదలికలు కానివ్వండి వారు చెప్పినట్టుగా తిరోగమన పురోగమనాల ప్రభావము పర్టికులర్గా అంటే ప్రత్యేకంగా వీటి మీద వీటి మీద కానీ ఎలా ఉంటుంది దాని ప్రభావం ఏంటి అనేది ఏమన్నా ఒక ప్రామాణికతతో ఎవరు చెప్పగలరా అంటే ఇప్పుడు సపోజు మనకి వారు చెప్పినట్లుగా మనకి గురువు అతిచారం జరుగుతోంది ముందుకు వెళుతున్నాడు వెనక్కి వస్తున్నాడు అంత క్రితం మకరంలో ఉండే ఉన్నటువంటి గురువు తన ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టి అక్కడ కూడా గురువు గారు మకరంలో నీచలోనే ఉన్నారు అయినప్పటికీ కూడా ముందుకు కదిలేరు కాస్తంత కదిలి మళ్ళీ వెనక్కి వస్తున్నారు అందువల్ల కొంచెం ఆర్థికంగా అసమానతలు తర్వాత అనారోగ్య పరిస్థితులు కారకత్వాలు ఇవన్నీ అవుతాయని మనకి మామూలుగా వారు చెప్పిన విధంగా మనకి వివరంగా తెలిసింది ఆ విషయం కన్నా కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ద్వాదశ రాశుల్లోని కూడా మకర రాశికి ఆ తర్వాత ధనస్సు రాశికి ఆ ధనస్సు మకరం కుంభం కూడా మూడు ఏళ్ళనాటి సెన్లో ఉన్నారు వాళ్ళు ఏమంటే ఇప్పుడు గురువు యొక్క ఏం చెప్పాలంటే కదలికలు ధనిష్ట రెండు నుంచి మూడుకి మూడు నుంచి మళ్ళా రెండుకి అంటే ఆ విధంగా జరగడం వలన ఈ నక్షత్ర జాతకులు ఏం చేసుకోవాలని కంగారు పడతారు సహజంగా మనం మన మానవులకు ఏమిటండి అయ్యో నా నక్షత్రంలో గురువు గారు ఉన్నారు ముందుకు వెళ్ళారు వెనక్కి వచ్చారు మన ఇంట్లో శుభకార్యాలు అవ్వట్లేదు లేకపోతే వివాహాది శుభకార్యాలే కాదు గృహప్రవేశాలు లేకపోతే ఏదైనా కట్ కొనుక్కోవాలనుకోవడాలు ఈ యొక్క ఆర్థిక మాంద్యం వల్ల కూడా కొన్ని పనులన్నీ కూడా స్టక్ అయిపోయి ఉన్నాయి ప్లస్ ఏలనాటి శని నడుస్తుంది వాళ్ళందరూ కంగారు పట్టం అనేది సహజమైనటువంటి విషయం అయితే ఈ యొక్క గురువు కానీ లేదా తర్వాత శని భగవానుడు కానీ ఈ రాశుల్లో ఎన్నాటి శని దోషంలో వీళ్ళు ఉండడం వల్ల వీళ్ళు ఈ అతిచారాన్ని లేకపోతే ఈ వక్రగతిని కూడా వీళ్ళు పురోగమనంగా మనం వృద్ధి చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధ్యాత్మికమైనటువంటి విశ్లేషణ చేసుకోవడం ఆ తర్వాత తప్ప ఏమంటే ఏమిటంటే ఎవరికి ఇష్టదైవం కులదైవం ఇవన్నీ ఉంటూ ఉంటాయండి అనారోగ్య పరిస్థితులు దాటాలన్నా ఏం చేయాలన్నా దైవ బలం అనేది చాలా కావాలి ఈ దైవ అర్థం వాళ్ళ నక్షత్రానికి ఏదైతే ఎవరైతే ఆదిగా ఉన్నారో వాళ్ళని పూజించడం కానీ ఆ తర్వాత రాశికి రాశ్యాధిపతిని తప్పనిసరిగా సపోజ్ ఇప్పుడు శని భగవానుడు అనుగ్రహం కావాలి శని ఒక కూడా వక్రంలోనే ఉన్నాడు అయితే ఏమిటి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్నమామి నమామి శనిచ్చరం ప్రతిరోజు పంతొమ్మిది సార్లు చేసుకోండి ఈ మూడు రాసుల వాళ్ళు కూడా ఆ విధంగా శని భగవానుడు అనుగ్రహం వస్తుంది కదా ఇక గురువు గురించి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా సాయి ఆరాధనలో ఉంటూ ఉంటారండి సాయిబాబా అంటే అందరికీ కూడా చాలా ఇష్టం అలాంటిది ఓం సాయి రామ్ అనేది మన రా నుదుట రాతని మనం మార్చుకోగలము మన అనారోగ్య పరిస్థితుల్ని మనం ఎదుర్కోగలము అనేటటువంటి స్థిత ప్రజ్ఞత మానవుడికి కలగాలి అంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ధైర్యంగా ఉండాలి అంటే ఏదో జరిగిపోతుందండి ఈ విధంగా జరిగిపోతుందట ఆట ఆ టాటా కాదు కావలసింది ఏమిటి అంటే కనుక మన ధైర్యాన్ని మన యొక్క స్థైర్యాన్ని మన మనోబుద్ధిని మన మనస్సుని కూడా మంచి వైపుకి తిప్పాలి అంటే తప్పనిసరిగా మనం చంద్రబలం పెంచుకోవాలి చంద్రమా మనస్సు జాత కదా అందువల్ల ఈ యొక్క నక్షత్ర ప్రభావాలు ఈ యొక్క అంటే పురోగమనం తిరోగమనం అనేది వక్రగతి వెళ్ళడం అనేది సూర్య చంద్రులు తప్ప తెతమా వాళ్ళందరూ కూడా బుధుడు కూడా వక్రించి ఉన్నాడుగా ప్రజెంటు బుధుడు కూడా వృషభరాశిలో ఉన్నాడు ఆయన కూడా వక్రగతినే ఉన్నాడు మళ్ళీ మిదులులోకి పడతాడు అప్పటి వరకు మరి అది కూడా అంతే కదా ఆయన చేయాల్సిన మంచి పనులు నేను చేయడు మరి అక్కడ అలా ఆగిపోతాడు ఆయన అందువలన మనం చేయాల్సింది ఏంటంటే కనుక దానికి సంబంధించిన ఈ రాస్యాల్లో ఈ రాస్యాధిపతులకు కానీ లేకపోతే నక్షత్రాధిపతులకు కానీ దాన ధర్మం ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక జపం చేసుకోవడం అండి ఎందుకంటే మన పాపాలన్నీ కూడా హరించేది జపమే మన ప్రాణాలకి హాని కలగ కలిగేటటువంటి మహమ్మారి మనం కోవిడ్ నైన్టీన్ అనేది ఎదుర్కొంటున్నాము అలాంటి పరిస్థితులను అధిగమించాలి అంటే కనుక ప్రతిరోజు ఇష్టదేవ దేవతారాధన చేస్తున్నాం అండి ఒక గంట సేపు పూజ చేస్తున్నాం అది కాదు కావాల్సింది ఏదైనా మంత్రాన్ని పట్టుకోండి ఓన్నమో నమశివాయ అనుకోండి నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా మృత్యుం జేయుడైనా మన ఇంట్లో మృత్యువాత పడకుండా చూస్తాడు ఆ భయం మనం ఉండాలి ఆ వెరపు ఉండాలి ఆ దైవ ప్రీతి కావాలి ఓ నమో నారాయణాయ అనే ప్రహ్లాద్ కుమారుడు తను జయించలేదా మృత్యువుని ఆ యొక్క మహానుభావుడిని ఇందుగలడు లేడని సందేహం వలదు చక్రి సర్వపహతుడు ఎందెందో వెతకి చూచిన అందందే అందందేగలడు ఏంటి అని నిర్భయంగా చెప్పాడు మా రాజాదిరాజ అయినటువంటి హిరణ్యకస్పుడికి అలాగే ఆయన నరసింహావతారానికి కారకత్వం అయ్యాడు ఆ విధంగా ధ్రువకుమారుడు అలా మనము మన ఇంట్లో వాళ్ళని కానీ మన బయట వాళ్ళని కానీ ఎవరినైనా సరే ధైర్యం అనేది మీరు నింపాలి అంతేగాని ధైర్యం నింపకుండా ఏదో ఇలా అయిపోతుందంటే అలా అయిపోతుందంటే ఇంకేమైపోతుంది షష్టగ్రహ వారు చెప్పినట్టుగా షష్ఠగ్రహ కూటమే అయిపోయింది పంచగ్రహ కూటమైంది అయింది చదువు నాలుగు గ్రహాలు ఒకే చోట కూర్చున్నాయి ఈ రెండు సంవత్సరాలు కాస్త మించు సంవత్సరం నుంచి మనం రకరకాల ఆందోళనలు మన ఆప్తులను కోల్పోయాం మన ఆప్త మిత్రులను కోల్పోయాం మనకు తెలిసిన వాళ్ళు వెళ్ళిపోయారు చిన్న చిన్న వాళ్ళు వెళ్ళిపోయారు ఎంత ఆవేదన చెంది ఉన్నాం మనం ఇప్పుడు ఇంకా ఏదో అయిపోతుంది కాదు ఉన్న వచ్చి వచ్చినటువంటిది విపత్తు రానే వచ్చింది మోడీ గారు చెప్పినట్లుగా మనం విపత్తుని జయిద్దాం అది నా యొక్క ఆలోచన అండి ఓకేనండి సంతోషం అండి గ్రహశక్తిని అతి అతిక్రమించగలిగినటువంటి శక్తి దైవశక్తే ఇష్ట దైవారాధన చాలా అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారండి శ్రీకాంత్ శర్మ గారు ఈ గ్రహాల కదలిక ఖగోళంలో ఇది సహజమైన విషయం మనకు తెలుస్తోంది సరే జరిగినప్పుడల్లా ప్రతి మనిషి కూడా దీని ఆందోళన చెందటం భయమా అభయమా అని చెప్పనే విషయం గురించి మేము ఉంటారు సరే మనిషి విషయం అలా పెడితే దేశం ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మనిషి బాగుంటాడు కాబట్టి దేశ ఆర్థిక పరిస్థితి మీద దీని ప్రభావం ఎంతెంత వరకు ఉన్నదో చెప్పగలరా ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మన అందరికీ తెలిసినటువంటి విషయమే గ్రహాల యొక్క ప్రభావం చేత ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నం అవుతుంది అని మనము చెప్పడానికి వీల్లేదండి ఇందాక అమ్మగారు మాట్లాడుతూ బుధగ్రహం వక్రించింది అన్నటువంటి ఒక విషయాన్ని సందర్భానుసరంగా చెప్పారు మనకు ఇప్పుడు నవగ్రహాలలో బుధుడు శని ప్రస్తుతం వక్రించి ఉన్నారు జూన్ ఇరవైవ తేదీ రోజున సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషముల నుంచి బృహస్పతి గ్రహం కూడా వక్రగతికి చేరుకుంటున్నాడు అన్నటువంటి విషయం కూడా ఇంతకుముందు స్పష్టం చేశాము వక్రించడం అనంటే తిరోగమనము అని చెప్పాం కదా అంటే దీన్ని రెట్రోగ్రేడ్ మోషన్ అని అంటారనమాట బుధుడు ఎప్పటి నుంచి వక్రించున్నాడు మే ముప్పై నుంచి వక్రించున్నాడు అండి బుధగ్రహము మే ముప్పై నుంచి జూన్ ఇరవై మూడు వరకు బుధగ్రహం యొక్క వక్రం అనేటువంటిది ఉంది జూన్ ఇరవై మూడవ తేదీ రాత్రి మూడు గంటల ఇరవై ఐదు నిమిషము వరకు బుధుడు వక్రత్యాగం అనేటువంటిది జరుగుతుంది అంటే మనకు గురు శని మే ఇరవై మూడు నుంచి శని కూడా వక్రంలో ఉన్నాడు ప్రస్తుతం మే ఇరవై మూడు నుంచి వక్ర ప్రారంభం శనికి ప్రారంభమయ్యింది ఎప్పటి వరకు ఉంటాడు అక్టోబర్ పదకొండు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది ఆ సమయంలో శని వక్రత్యాగం అనేటువంటిది జరుగుతుంది బుధుడు శని ప్రధానమైనటువంటి గ్రహాలే శని సరిగ్గా నాలుగు నెలల ఇరవై రోజుల పాటు వక్రించి ఉండడం అనేటువంటిది జరుగుతుంది దీనివలన కేవలము ఆయా జాతకులకు మాత్రమే ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగత కారణాలు ఏవైనా జరిగే అవకాశాలు మాత్రమే ఉండవచ్చు కానీ ఇంతకుముందు అమ్మగారు చెప్పినట్టుగా స్వయంగా మంత్రానుష్ఠానము దైవశక్తిని సంపాదించుకోవడము దైవారాధనలో ఎక్కువ భాగము కాలాన్ని గడపడము అనేటువంటిది చేసుకోవడం క్షేమకరము ఈ ప్రధానమైనటువంటి శనిగ్రహము ఈ నాలుగు నెలల ఇరవై రోజుల పాటు ఈ విధంగా వక్రించి ఉంటే జూన్ ఇరవైవ తేదీన సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషములకు గురుగ్రహము వక్రించి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన వక్రత్యాగం అనేటువంటిది జరుగుతుంది ఈ సమయంలో అంటే గురుగ్రహం యొక్క వక్రము ఎంతకాలం ఉంటుందండి మూడు నెలల ఇరవై ఎనిమిది రోజుల పాటు సుమారు వక్రించి ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఈ సమయంలో దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఎంతమాత్రం ప్రభావం అనేటువంటిది ఉండదు సాధారణంగా ఇప్పుడు మనం పరిస్థితులంతా కూడా ఏ విధంగా ఉన్నాయో అంతకంతకు కాస్త మెరుగుపడేటువంటి అవకాశాలు మాత్రం కనబడుతూనే ఉన్నాయి అయితే ప్రమాదకరమైనటువంటి సమయం ఎప్పుడు అని అంటే సెప్టెంబర్ పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు ఇదే కాస్త గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు ఒకవైపు థర్డ్ వేవ్ అంటున్నారు ఈ విధంగా థర్డ్ వేవ్ వస్తే కనుక ఏ విధంగా పరిస్థితి ఉంటుంది అనేటువంటి విశ్లేషణ కూడా చేస్తున్నారు దానికి సమయము సెప్టెంబర్ పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు ఈ సమయంలోనే దేశం పైన ఏమైనా ప్రభావము గ్రహాల యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి పైన ఏవైనా ప్రభావము ఏర్పడేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం పైన ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడేటువంటి అవకాశము ఉంది దేశానికి దేశానికి అంతరాష్ట్రంగా ఏదైనా సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కొంతవరకు కనబడుతూ ఉన్నాయి కానీ ప్రస్తుతం మాత్రము ఇది ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసేటువంటి సమయము కాదు ప్రజల్లో కూడా ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైనటువంటి సమయము కాదు కనుక ఎంత మాత్రము జూన్ ఇరవై తర్వాత ఏం జరగబోతోంది అని ఆలోచించేటువంటి వారికి ఇప్పుడే ఇలాంటి భయాందోళనకు గురి కావలసినటువంటి అవసరమూ లేదు సెప్టెంబర్ పద్నాలుగు వరకు బాగానే ఉంది అక్కడి నుంచి మనకు కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు అది బృహస్పతి గ్రహానికి పరమ నీచస్థానమైనటువంటి మకర స్థానము సెప్టెంబర్ పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు ఇటు దేశపరంగా రాజకీయ పరంగా ఇటు సామాజిక పరంగా ప్రజల్లో కూడా అందరూ అప్రమత్తంగా నెల ఉండాల్సినటువంటి సమయము ఇది ఈ సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి దైవానుష్ఠానము చేసుకోవడము మంత్రానుష్ఠానము చేసుకోవడము తీర్థయాత్రలకు దూరంగా ఉండడం అంటే సమాజంలో అందరితో కలవకుండా పబ్లిక్ గ్యాదరింగ్ పబ్లిక్ గ్యాదరింగ్ అనేటువంటిది చేయకుండా ఎవరికి వారు సమయమును పాటిస్తూ ఎవరికి వారు తమ వంతు తాము జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే కనుక పరిస్థితులన్నీ కూడా కాస్త జాగ్రత్తగా ఉండే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి ఇప్పుడే దేశ ఆర్థిక పరిస్థితి మీద ఈ గ్రహాల ప్రభావం అనేటువంటిది అంత భయపడాల్సినటువంటి స్థితిగా లేదు అని ఖచ్చితంగా మనస్తాపం చెందాల్సినంత మనస్తాపం చెందడానికి సమయం మాత్రము సెప్టెంబర్ పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు ఖచ్చితంగా అది అది బృహస్పతి గ్రహము వక్రించి మకర రాశిలో ఉండడం అది మకర రాశి బృహస్పతికి పరమ నీచ స్థానం కావడం వలన ఏవైనా సమస్యలు వచ్చేటువంటి అవకాశము ఆ సమయంలో మాత్రము ఉండే అవకాశాలు మాత్రము తప్పకుండా ఉన్నాయి సరే అండి సంతోషం అండి చాలా చక్కగా చెప్పారు దేనికైనా కూడా సముద్రపు ఒడ్డు మీద నుంచి ఉంటే ఒడ్డు దగ్గర ఉంటే అలొస్తుంటే తల వచ్చితే అది పైకి వెళ్ళిపోతుంది తల అయితే కొట్టేస్తుంది వెనుకబడిపోతుంది అట్లాగే ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా చక్కగా ఇంట్లోనే ఉండి దైవారాధన చేసుకోమని కూడా మీరు కూడా చెప్పారు చాలా సంతోషం అండి అసలు మేడం ఈ గ్రహాలు వక్ర దిశలో ప్రయాణం చేయటం లేదంటే తిరోమగ తిరోగమనం చేయటం ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉంటాయి ఖగోళంలో ఈ మానవాళ్ళని ఏడిపించడం కోసం లేకపోతే ఈ దేనికోసం వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు ఈ తిరువగమన దశ వక్ర దిశలు ఎందుకు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అంటే గ గతంలో వచ్చినవని చెప్పన్నారు కానీ ఇప్పుడు కూడా ఇలా వస్తూనే ఉంటాయి అసలు దీనికి కారణం ఏంటి మూల కారణం ఏంటి అది అంటే మనకి ఏదైతే ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్రాలకు సంబంధించిన ద్వాదశ రాశులు ద్వాదశ రాశులు భచక్రంలో మనం అనుకున్నట్లయితే జ్యోతిషాస్త్ర ప్రకారము మనకి ఇప్పుడే కాదండి ఎప్పటి నుంచో వస్తున్నాయి అంటే ఏమిటంటే ఇప్పుడు మనకి అన్ని విధాలా కూడా శాస్త్రం మీద సరైనటువంటి మక్కువ నమ్మకం గౌరవం పెరగడం వలన తర్వాత హిందూ ధర్మచారుల వాళ్ళ లాంటి వాళ్ళు అందరూ కూడా అందరికీ అన్ని విధాలా కూడా భయభ్రాంతులు అయ్యేటటువంటి పరిస్థితులకి వాళ్ళని భయభ్రాంతుల నుంచి బయటకు తీసుకురావాలి అనేటటువంటి ఇలాంటి కార్యక్రమాలతో అవేర్నెస్ పెంచడం వలన కూడా మనకి ఈ విషయాలు విపత్కర పరిస్థితులు పూర్వం నుంచి ఉన్నాయండి మన తాత ముత్తాతల నుంచి కూడా ఉన్నాయి అంటే అప్పుడు కల కలరా జాఢ్యము ఇలాంటివన్నీ వచ్చేవి మసూచి వచ్చేది అలా అలా కొంతమంది జనం తగ్గిపోతూ వచ్చారు ఇప్పుడు సైక్లింగ్ ఇదంతా కూడా అలా జనం ముందుకు వెళుతున్నారు ఆ తర్వాత అనారోగ్య పా పాలన పడుతున్నారు ఆ తర్వాత ఏంటంటే అకాల మరణాలు జరుగుతున్నాయి ఇప్పుడు వారు చెప్పినట్లుగా గురువు మకరంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం కుంభంలోకి వచ్చాక ఏం జరుగుతుంది మధ్య పరిస్థితిలో వారు చెప్పినటువంటి ఇరవై నాలుగు రోజుల్లో కొంచెం గడ్డు కాలం అన్న విషయం కూడా మనం ఇప్పుడు విశ్లేషించుకున్నాం అయితే పూర్వం నుంచి కూడా వచ్చినటువంటి కర్మానుబంధే మనుష్యలోకే మనుష్యుడు కర్మ కింది జన్మల సంస్కారాలన్నీ పట్టుకొని ఒక మాల కింద వేసుకొని సంచితం ప్రారంధం ఆగామి అన్నట్టుగా మనం వచ్చి మనం ఇవి అనుభవించాల్సిందే కదా ఇప్పుడు ఆ కాలమృత్యు హరణం సర్వవ్యాధి నివారణం అని చదువుతున్నాం మనం మంత్రం మరి మరి అకాల మృత్యుని దాటగలుగుతున్నారా దాటలేకపోతున్నారు అంటే కారణం అర్థం ఏమిటి అంటే ఈ గ్రహస్థితులు వాళ్ళ జాతకరీత్యా కు వాళ్ళ కుండల్లో వాళ్ళ ఆయుర్దాయం బట్టి వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి ఆ గ్రహాలు వక్రించినా ఏం చేసినా అక్కడ కొంతమంది చూడండి చిన్న వయసులో చనిపోతున్నారు కొంతమంది మధ్య వయసులో చనిపోతున్నారు కుటుంబం అల్ల అల్లకల్లోలం అయిపోతుంది వాళ్ళు ఎంత వాళ్ళు ఎంత రకంగా ఎన్ని రకాలుగా ప్లాన్ చేసుకుని కుటుంబ అవగాహన కోసం ఎన్ని రకాలుగా సంపాదనలతో ఉండి ఆగే ఆగే కుటుంబం అలా ఆగిపోతుంది ఆ ఖర్చులు ఆ యొక్క ఈఎంఐలు అన్నీ ఆగిపోతున్నాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు అలాంటి పరిస్థితులు ఇంట్లోనే ఉండి కూడా చనిపోతున్నారు ఏంటి అని చెప్పలేకపోతున్నాం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వచ్చేస్తుంది ఇద్దరు ముగ్గురు లేచిపోతున్నారు కారణం ఏమిటి అంటే కనుక వాళ్ళ యొక్క చెప్పాలంటే కనుక గ్రహగతులే కాదండి ఇప్పుడు గ్రహ గమనం గ గ్రహగతులే కాదు దీని విషయంలో భయాందోళనకు ఎక్కువ లోనైపోతున్నారు అయ్యో నాకు వచ్చేసింది ఇంకెలాగా నేను ఇది ఇంతేనేమో అనేసి ఒక విధమైనటువంటి చెప్పాలంటే పిరుకితను అనేది వచ్చేస్తుందండి దాని వలన కూడా వాళ్ళలో ఉండేటటువంటి స్థైర్యం తగ్గిపోతుంది ఇప్పుడు కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు భగవద్గీతలో ఫైట్ చేయమన్నాడు నువ్వు నిరాశగా వెనక్కి తిరిగి వెళ్ళిపోవద్దన్నాడు అన్నాడు కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన భోగిందా కిం భోగే జీవితే అంటాడు అర్జునుడు ఏం వద్దయ్యా వీళ్ళందరూ నా చుట్టాలు పట్టాలు ఏం అక్కర్లేదంటే అప్పుడు కృష్ణ భగవాను చెప్పాడు చెప్తాడు అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం నువ్వు వెళ్ళవయ్యా నువ్వు ముందుకు దిగు నువ్వు చింతతో ఉండు నన్ను ఆలోచించు నా గురించి నువ్వు పరితపించు నా నా వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అని వాళ్ళకి వీళ్ళకి నువ్వు చెప్పకు నాకు చెప్పుకో అని చెప్పాడు నిర్భయంగా చెప్పాడు నిర్మహమాటంగా చెప్పాడు అందువలన అవేర్నెస్ అనేది ఇప్పుడు కుంభంలోకి తిరిగి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది లేకపోతే మకరంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఈ గురువు ఏ విధంగా చేస్తున్నాడని గ్రహరిత్యా మనం ఆలోచించినప్పుడు కొంచెం దొంగల భీతి ఉంటుంది స్వల్ప పంటలు నష్టం ఉంటాయి ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ప్రజలు ప్రభుత్వంలోని కూడా చిన్న చిన్న ఆందోళనలు కూడా మన పంచాంగంలో పంచాంగకర్తలు రాసినటువంటి విషయాన్ని నిర్భయంగా మీకు చెప్తున్నాను నేను కొంచెం శత్రు భయాలు కూడా ఉన్నాయి మనం చూడండి చైనా కొంచెం ముందుకు వచ్చింది తర్వాత వెనక్కి వెళ్ళింది మళ్ళీ మన వాళ్ళు గట్టిగా ఫైట్ చేశారు ఇవన్నీ కూడా దేశకాల అందరికీ కూడా గడ్డు కాలం పరీక్షాకాలమే కానీ ఏంటంటే వారు అన్నట్లుగా ఆ యొక్క ఇరవై నాలుగు రోజులు ఇంకొంచెం గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు సంతోషం అండి మీరు ఒక చక్కటి మాట చెప్పారు జన్మ పరంపరగా వచ్చే కర్మల బంధాలు సుకర్మలు దుష్కర్మలు వాటి ప్రభావం మీద మనిషి మీద ఉంటాయని చెప్పినారు అట్లాగే సేమ్ గ్రహాల ప్రభావం కూడా మనిషి మీద ఉంటుందని చెప్పినారు ఈ రెండింటికి ఎలాంటి పొంతన ఉంది రెండింటికి ఎలాంటి పొంతన ఉందంటే కొంతమందికి ఇప్పుడు చూడండి ఇప్పుడు రాహుకేతువులు లగ్నాత్తు ఆ తర్వాత చెప్పాలంటే కడతర స్థానంలో ఉన్నారనుకోండి వాళ్ళు బుస్సు అంటూ ఉంటారు ఎందుకంత కోపం వస్తుంది అంటే పాము అలాగే కాలసర్ప దోషంలో ఉంటాయి కొన్ని జాతకాలు అంటే ఏమిటి ఒక ఒకటి నుంచి ఇప్పుడు కన్యారాశిలో రాశిలో రాహు గారు వచ్చినారు అనుకోండి కన్యా కేతు ఉన్నాడు అనుకోండి ఈ మధ్యరాశుల్లో మేషాది కార్యక్రమం నుంచి ఈ సింహం వరకు కూడా అన్ని గ్రహాలు ఉండిపోతాయి అది కాలసర్పదోషం అయిపోతుంది అంటే దేశానికి కాలసర్పదోషం మామూలు వాళ్ళకి ఉండదు ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు విభిన్నమైన ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వం ఒకటి ఉందండి పాము కడుపులో ఈ గ్రహాలన్నీ ఉన్నాయి వీ వీళ్ళ జాతకం ఎందుకు మరి ముందుకు వెళ్ళిపోతుంది అన్ని విధాలా చేయాలి ఇప్పుడు ఐఏఎస్ అయిపోవాలి ఐపీఎస్ అయిపోవాలి అని ప్రతి మంచి చదువులు చదివే ప్రతి ఒక్కళ్ళు ఆశించడం అనేది సహజం వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ రాజకీయంగా కానీ ఎంతో పురోగాభివృద్ధి కోసమే మానవుడు తన జీవన కాలంలో జీవిత పర్పస్ ఏంటి అంటే నేను బాగా ఉండాలి నా కుటుంబం బాగా ఉండాలి నేను కీర్తి ప్రతిష్టలు గడించాలి అని ఆలోచిస్తాడు అలాంటి ఆలోచనలన్నీ సక్సెస్ అందరికీ ఎందుకు అవ్వడం లేదంటే జాతక పరంగా కొన్ని దోషాలు కొన్ని కోపాలు కొన్ని తాపాలు కొన్ని అధిగమించలేకపోవడం కొంతమంది నేర చరిత్ర వచ్చేస్తుంది ఎందుకు వల్ల వస్తుంది అది అది కూడా తెలుస్తుంది మనకి అందువల్ల ఈ ప్రవృత్తులన్నీ ఎలా వస్తున్నాయంటే కర్మానుబంధే మనుష్యలోకే కారణం బంధ మోక్షోహు చాలా చక్కగా చెప్పారండి రెండు ఫలితాలను మనం అనుభవించక తప్పదు జన్మ పరంపరగా వచ్చే కర్మలను అనుభవించక తప్పదు గ్రహకూటంలో జరిగే మార్పుల ప్రభావాన్ని మనం అనుభవించగదు అది కరెక్ట్ నిజమే సంతోషం అండి శ్రీకాంత్ శర్మ గారు చాలామంది మీరు ఎన్ని రకాలుగా ధైర్యం చెప్పినా కూడా వాళ్ళకి ఏదో ఒక మూలన ఏదో జరగబోతుంది అనేది భయం పీకులాట చాలా గొడవలు ఉంటాయి అనుమానాలు ఉంటాయి ఎక్కడో కొట్టుకొని చచ్చిపోతారేమో దేశం నాశనం అయిపోతుందేమో మన మనం ఏమైపోతామో క్షేమంగా ఉండట్రా దైవాన్ని తలుచుకుంటారా కూడా వాళ్ళు ఆ మాట వినరు అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా ధైర్యం చెప్పగలరా కొట్టుకొని సాగటాలు ఎలాంటివి ఏముండరాయన ఏమైనా ఉన్నాయా పోనీ ఈ కలహాలు మత కలహాలు ఇలాంటి గొడవలు ఇట్లాంటివి అని లేదంటే రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య గొడవలు కానీ ఇట్లాంటివి కొన్ని కొన్ని విషయాల్లో ఏమన్నా తీవ్రమైన ఇబ్బందులు ఏమైనా జరగబోతున్నాయి అనే విషయం గురించి చెప్తారా ఈ మీడియా రెవల్యూషన్ వచ్చిన తర్వాత ప్రజలకి ప్రతి విషయం కూడా క్షణాల్లో చేరిపోవడం అనేటువంటిది జరుగుతుందండి దాని తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది వాస్తవము ఏదైతే ఉందో అది పక్కన పోయి అభూత కల్పనలు అసత్య ప్రచారాలు తొందరగా స్ప్రెడ్ అవ్వడం అనేటువంటివి జరిగి వాటి వలన లేని విషయాలు అంటగట్టడము భయభ్రాంతులకు గురి చేయడం అనేటువంటిది సోషల్ మీడియాలో ఎక్కువగా జరగడం అనేటువంటిది మనం వాట్సాప్ ప్రొద్దులు లేస్తే వాట్సాప్ చూసారని అనుకోండి అందులో భయంకరమైనటువంటి న్యూస్లే ఇప్పుడు ఈ గ్రహం ఇలా మారిపోతుందట ఈ రాశి వాళ్ళకు చాలా ప్రమాదకరంగా ఉంటుందట పెద్ద పెద్ద తమ్నేల్స్ పెట్టేసి పెట్టిస్తారనమాట ఈ రాశి వాళ్ళకి జీవితమే ఉండదు అని ఎన్నో సోషల్ మాధ్యమాల ద్వారా ఇట్లా జరగడం అనేటువంటిది చూస్తూనే ఉన్నాం నేను మీరు అడిగిన విధంగా మన హిందూ ధర్మం ఛానల్ ద్వారా అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే దయచేసి అసత్య ప్రచారాలు ఏవి కూడా నమ్మకండి సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రతి విషయం కూడా అది వాస్తవము అని మాత్రం నమ్మకండి ప్రామాణికమైనటువంటి పండితుల ద్వారా చర్చల ద్వారా జరపబడినటువంటి అంశాలు కానీ ప్రధానమైనటువంటి ఛానళ్ళ ద్వారా జరగబడినటువంటి విషయాలు కానీ వాటిని విశ్వసించండి మీ దగ్గరలో ఉన్నటువంటి మంచి పేరున్నటువంటి పండితులను వాళ్ళను సందర్శించి వారి ద్వారా అసలైనటువంటి విషయాలు ఏమిటో కనుక్కోండి ప్రతిదానికి మీరు భయపడుకుంటూ ఉంటే కనుక భయమే వ్యాధి కంటే ప్రమాదం చాలామంది ఇటీవల కాలంలో సెకండ్ వేవ్లో కరోనా వచ్చినటువంటి వారి కంటే కూడా వచ్చిందేమో అన్నటువంటి భయంతో మరణించినటువంటి వాళ్ళు అనుభవ అనుమానం పెరుభూతమై అది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనే విషయం మనం చూసి కనుక కంటే భయమే ప్రమాదకరం ఇక్కడ అదే భయము లేకుండా ఉంటే కనుక ఏ మాత్ర వేసుకున్నా కానీ ఆ మాత్ర చక్కగా అది ఉపయోగపడుతుంది దాని గుణం చూపిస్తుంది భయంతో మీరు ఎంత మంచి మందు వేసుకున్నా కానీ భయం ప్రధానమయ్యి ఆ మందు కూడా గుణం చూపించకుండా పోతుంది కనుక భయాన్ని వదలండి ప్రజలందరూ కూడా వచ్చేటువంటి జూన్ ఇరవై తర్వాత ఏం జరగబోతోంది అని అంటే ఏం జరగడం లేదు అందరం బాగుంటాము అనేటువంటి విషయాన్ని పాజిటివ్ దృక్పథంతో ఆలోచించండి తీవ్రత అయితే ఉన్నది కొద్దిగా అది సెప్టెంబర్ పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు ఆ సమయంలో అది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం ప్రతి మనము ఈ కరోనా నుంచి పూర్తిగా కోలుకునేంత వరకు కూడా మనము కాస్త జాగ్రత్తగానే తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా జాగ్రత్తగానే ఉండాలి ప్రభుత్వము ఇస్తున్నటువంటి సూచనను తప్పకుండా తూచా తప్పకుండా పాటించాలి క్రమేపీ వారందరూ కూడా సోషల్ డిస్టెన్స్ను పాటించడము మాస్కులు ఈ జన సమూహంలోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ మాస్కులు అనేటువంటివి ధరించడము జన సమూహంలోకి వెళ్లకుండా ఉండడము పార్టీలు పండుగలు కళ్యాణాలు ప్రవేశాలు ఏవైనా చేసుకుంటే కనుక శుభకార్యాలు చేసుకుంటే కనుక అతి తక్కువ మందితోటే చేసుకోవడం లాంటివి చేసుకుంటే కనుక అది కాస్త మంచి మంచి పరిస్థితులకు దారితీస్తుంది కానీ భయము అనేటువంటిది వీడాలి అందరూ కూడా నిర్భయంగా ఉంటేనే మనం అందరం కూడా సుఖంగా ఉంటాం అదే విధంగా అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు సెకండ్ వేవ్ వచ్చేసరికి చాలా చోట్ల ఫెయిల్ అవ్వడం ఫెయిల్ అవ్వడం అనేటువంటిది జరిగింది మొదటి వేవ్ వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉందో సెకండ్ వేవ్ విషయంలో నిర్లక్ష్యం వహించడం వలన సెకండ్ వేవ్లో అనేకమైనటువంటి ప్రాణాలు పోవడం అనేటువంటిది మనం చూసాం కనుక ప్రభుత్వాలు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వాలకు ఉంది తప్పకుండా మూడవ వేవు నుంచి మనం ఏ విధంగా రక్షణ పొందాలి అనేటువంటి ఆలోచనతోటి ఇప్పుడే వాళ్ళు సానుకూలమైనటువంటి దృక్పథంతో మంచి ప్రణాళికలను ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలను అందించగలము ఏ విధంగా వ్యాక్సిన్లు వారికి దగ్గరగా తీసుకెళ్లగలము అనేటువంటి ఆలోచనలతోటి ప్రీప్లాన్డ్గా ఉండడం అనేటువంటిది ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి బాధ్యత అదే సమయంలో ప్రజలందరూ కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేసుకొని రెండు డోసుల వ్యాక్సిన్లు అనేటువంటివి పూర్తి చేసుకుంటే కనుక భారతీయులందరూ కూడా ఉన్నటువంటి జనాభా నూట ముప్పై కోట్ల జనాభాలో పిల్లలు మినహా మిగతా వారందరూ కూడా వయోధికులైనటువంటి వారు అర్హులైనటువంటి వారందరూ కూడా రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకుంటే కనుక తప్పకుండా వ్యాధి నుంచి తప్పకుండా బయటపడతాము వ్యాధి బాధ లేదు అన్నప్పుడు భయము ఉండదు భయమే లేనప్పుడు సురక్షితమైనటువంటి జీవితం గడపడంలో ఏమాత్రము సందేహం లేదు అందరూ బాగుండాలి అందరూ బాగుంటాము ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల ప్రభావం మన మీద ఏమాత్రం కూడా చూపడం లేదు అనేటువంటి విషయాన్ని ధైర్యంగా గ్రహించండి అందరూ జాగ్రత్తగా ఉండండి ఏ విధంగా మేము బాగుంటాం కదా పరిస్థితులన్నీ బాగున్నాయి కదా అనేటువంటి నిర్లక్ష్యమే మళ్ళీ కుంభ ముంచేటువంటి అవకాశాలు ఉంటాయి నిర్లక్ష్యం పనికిరాదు ఏమీ కాదు అనేటువంటి నిర్లక్ష్యం పనికిరాదు ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలనిటువంటి పరిస్థితి మాత్రం ఇంకా మన చేతుల్లో ఉంది జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాలి చక్కగా చెప్పారండి ఇది ఖగోళంలో వేవులు కానివ్వండి ఈ వ్యాధి రూపంగా వచ్చే వేవులు కానివ్వండి వీళ్ళు మనం అరికట్టలేము తగ్గించలేము కాకపోతే ఏంటంటే వర్షాన్ని మనం ఎలా అయితే ఆపలేమో చేతిలో గొడుగు ఉంటే తడవకుండా క్షేమంగా ఇంటికి వెళ్ళవచ్చు అలాంటి చిట్కాలు సూచనలు మీరు చాలా చక్కగా చెప్పారు ప్రతి మనిషి కూడా ఒక గొడుగు లాంటి సాధనం జాగ్రత్త అనేది పాటించుకుంటూ తడవకుండా ఇంటికి గొడుగు ఎలా చేరుస్తుందో జాగ్రత్తలు పాటించి మనిషిని సురక్షితమైన స్థానానికి చేర్చుకోవాలని చెప్పని చక్కగా చెప్పారు చాలా సంతోషం అండి మేడం ఎంత కాదనుకున్నా ఈ మనిషికి ఒక మనసు ఆ మనసులో ముద్రపడిన ఒక భావన అంత త్వరగా తుడిచిపెట్టుకుపోదు ఇది ఇది వ్యాధిపరంగా కానివ్వండి గ్రహాల కదలిక వల్ల కానివ్వండి ఇంకేదన్నా కానివ్వండి ఒక భావన విడలో వచ్చింది ఇరవై తర్వాత ఏం జరగబోతుంది ఇరవై తర్వాత ఏం జరగబోతుంది అనేది ఈ మనిషిని మనసులో ఉన్న భావాల్ని కొంచెం కుదుటపరచడానికి మీరు సూచనలు జాగ్రత్తలు కానీ చెప్పగలరా తప్పనిసరిగానండి ఎందుకంటే ఇందాకనే మనం చెప్పుకున్నాము ఇప్పుడు ఈ సంవత్సరం రాజు ఎవరు కుజుడు రక్తముఖుడు అయిన ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఆయన పనుల కన్నా కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలోని అన్నిటిలోనే కూడా రాజ్యాధి నేతలకి కొంచెం ధైర్యం ఇచ్చినప్పటికీ మనకి కూడా ధైర్యం మనసులో ఉంది అది మీరు గమనించుకోవట్ల మా గమనించుకోకుండా ఏమిటంటే మన లైఫ్ పర్పస్ ఏంటి ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా జీవన విధానం ప్రశాంతంగా గడపడం దానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ విస్మరించి వచ్చేస్తుందేమో వచ్చేస్తుందేమో అనుకుంటూ లేకపోతే నేను ఆ ఆ యొక్క పెన్షన్కి వెళ్ళకపోతే ఏమైపోతుందో అని పెన్షన్స్కి వెళ్ళి అందరిలోని కూడా సమ్ముకు అంటే ఏమిటంటే ఏదైతే వద్దని చెప్తున్నారో ఆ పని చేసేస్తున్నాం చేసేసుకొచ్చేసి ఆ రోగం తెచ్చుకుని ఆ రోగం ఆవాహయామి పూజయామి స్థిరోభవ అన్నట్టుగా అది మన ఇంట్లో స్ప్రెడ్ చేసుకుంటున్నాం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంక విచారించి లాభం ఏంటి మనం వెళ్లకుండా ఉంటే వచ్చిన నష్టం ఏంటి ఇప్పుడు వాట్సాప్లు వచ్చాయి వారన్నట్లుగా సోషల్ మీడియా ద్వారా బ్రహ్మాండమైన గ్రీటింగ్స్ పంపించుకోవచ్చు తర్వాత ఎప్పుడో వెళ్ళి కలవచ్చు సంకల్పం మాత్రము చేత మనము ఏదైనా సరే బలువైన రోగములు బాపవచ్చు నరసింహని దివ్య నామమంత్రము చేత చేత నరసింహస్వామి దర్శనానికే కరోనా వలన వెళ్ళలేకపోతున్నాం మన పరిస్థితి అలా ఉంది అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఫంక్షన్లు పేరెంటాలు ముఖ్యమైన వాళ్ళు తప్ప ఊరికేనే వెళ్ళడం ఎందుకండి కంప్లీట్ గానండి అది 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 అసలు నిజంగా చెప్పాలంటే గనక ఈ విషయాలన్నీ విస్మరించేసి మనం ఏమిటి ఎంజాయ్ ఎండ జాయ్ జాయ్ ఏమన్నా జాయ్కి ఏమన్నా ఎండ్ ఉందా మనకి ఎండు ఉంది ఆ విషయాన్ని విస్మరించినటువంటి ఈ మానవుడు తన కర్తవ్యాన్ని తన యొక్క ఉద్దేశాలని కూడా కార్యోముఖం అంటే ఏ విధంగా నా జాతకం ఎలా ఉంటుందో నా నక్షత్రం ఇలా ఉంది నా రాశి ఇలా ఉంది నాకేమైనా వచ్చేస్తుందేమో నా కుటుంబం ఏమైపోతుంది అనే భయం కన్నా నీవు నిన్ను నువ్వు ప్ర వారు చెప్పినట్టుగా ప్రొటెక్షన్ చేసుకో మొట్టమొట రెండు మాస్కులు ధరించు రెండు మాస్కులు ఎవరు ధరిస్తున్నారు చెప్పండి నిర్భయంగా తిరిగి రోడ్డు మీద బ్రహ్మాండంగా స్వేచ్ఛ జీవిగా తిరిగేస్తున్నారు ఇప్పుడు క ఇది కర్ఫ్యూ పెట్టారు పది గంటల వరకు అన్నారు హడావుడు హడావుడిగా పరిగెత్తారు పరిగెత్తేవాళ్ళు ఆ తర్వాత మళ్ళీ కొంచెం సడలించే పన్నెండు రెండు గంటల వరకు అన్నారు ఇప్పుడు ఐదు గంటల వరకు అన్నారు ఎంతవరకు ఏది ఎవరు మానారు చెప్పండి ఎవరు ఏం మానట్లా నిర్భయం వచ్చేసింది ఇంకా కొంచెం ఆ నిర్భయంలోనే భయం ఉంది ఏమిటి వచ్చేస్తుందేమో అనే భయం ఉంది ఆ భయంతో వీళ్ళు అది అధిగమించలేకపోతున్నారు భయ ఆ భయము ఆందోళన నుండి మనిషిని పూర్తిగా కిందికి దిగజార్చేస్తుంది ఇప్పుడు హనుమంతుని యొక్క ఏదైతే బొమ్మ ఉందో ఆ బొమ్మను పట్టుకుని వెళ్ళి ఆ అర్జునుడు పెట్టుకున్నాడు పైన శిఖరంపై ఎవరు కూర్చున్నారు ఆంజనేయస్వామి కూర్చున్నాడు ఇంకేం పర్వాలేదు విజయన్నీదే నీవు విజయుడివే అన్నాడు కృష్ణ పరమాత్మ విజయుడు అయిపోయాడు ఆయన పద్దెనిమిది అక్షోనులకు ఖౌరవ సైన్యాన్ని జయించినటువంటి విజయుడు అర్జునుడు అలాంటి పరిస్థితి మనం ఎందుకు మనం మన శరీరంలో ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ అంతటినీ కూడా ప్రతిరోజు ఓంకారం చేసుకుని బ్రహ్మమూర్త వేళ తప్పనిసరిగా ఇరవై ఒక్కసార్లు ఓంకారం చేయండి ఏ కరోనా దరిచేరదండి మనలో ఉండాలి మనలో శక్తి దైవశక్తి ఉంది భగవత్ ప్రేరణ ఉంది భగవంతుని కోసం భగవంతుని వలన భగవంతునితో మమేకం ఇవ్వడానికి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉత్తమ జన్మ ఎత్తినటువంటి మనం మనందరిలోనే ఉన్నటువంటి భగవంతుని ఎందుకు దర్శించం దైవం మనుష్య రూపేణ మనుష్య రూపంలో తిరుగాడుచున్న మనలో భగవంతుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనే పంచాక్షరిని ఎందుకు విస్మరిస్తాం ఓ నమశివాయ చెప్పుకోవడానికి మనకి సిగ్గు ఓం శ్రీ సాయిరాం చెప్పుకోవడానికి భయం ఓ జై శ్రీరామ్ అనడానికి భయం ఈ నిర్భయత్వం అనేది మన నోటి ద్వారా మన వాక్యాల ద్వారా మన హృదయం నిండా నింపుకుంటే హిందుత్వం హిందూ ధర్మం ఈ ఛానల్ ఎలా అయితే అభివృద్ధి అయిందో అలా ప్రతి వాళ్ళలోని కూడా రక్త రక్తంలోని నర నరాల్లోని కూడా అండి భారతీయత అనేది ఉందండి దాన్ని పెంపొందించుకోవాలి భక్తి భావాన్ని ఇంకా ఇంకా పెంపొందించుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు చూడాలి అవేర్నెస్ రావాలి వారు చెప్పినట్లుగా అవేర్నెస్ వస్తే ఇంకేముంది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చల భక్తి జీవన్ ముక్తి జీవన్ ముక్తి అక్కడే ఉంది నీకు నువ్వు మంచి వాళ్ళతో మాట్లాడు మంచి విషయాలు చూడు ఆ చిత్తాచారం వాట్సాప్లన్నీ కూడా ఎందుకంటే గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్లు గుడ్ ఈవినింగ్లు అవసరమా మంచి విషయాలు ఉన్నాయి ఆధ్యాత్మిక పరంగా హిందూ ధర్మ ఛానల్ వాళ్ళు చక్కగా మంచి విషయాలని పెడుతూ ఉంటారు అలాంటివి చూడండి ఎందుకు మీరు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోరు దానిలో పాయింట్లు రాసుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది మీరు ఇంకొకరికి చెప్పడానికి ఎంత బాగుంటుంది అలా మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఈ యొక్క సమయం ఆధ్యాత్మిక అభివృద్ధికి పనికొస్తుందని పూర్తిగా విశ్వసిస్తున్నాను ఇందు మూలంగా హిందూ ధర్మం ఛానల్ వాళ్ళకి ఆ తర్వాత చూస్తున్న ప్రేక్షకులకి కూడా సర్వేజన సుఖనోభవంతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిస్తు సంతోషం అండి దైవానుగ్రహం ఉంటేనే ఉన్నత స్థితి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలిగినటువంటి శక్తి మనకి ఇచ్చేది దైవమే ఈ గ్రహాల కదలిక వల్ల జరిగే విష పరిణామాలను కూడా తట్టుకుని నిలిచి నిలబడగలిగి మనుగడ సాగించగలిగినది కూడా దైవానుగ్రహమే అని చెప్పి చాలా చక్కగా చెప్పారు చాలా సంతోషం అండి శ్రీకాంత్ శర్మ గారు ఇప్పుడున్న తర్వాత ఇప్పుడున్న ఈ జూన్ ఇరవై తర్వాత జరిగే పరిణామాల గురించి ఇంతవరకు అసలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని చాలా చక్కగా వివరించారు శ్రీకాంత్ శర్మ గారు తర్వాత ఎప్పుడైతే మనకు విపత్కర కాలం వచ్చిందో బయట పరిస్థితులు వాటికి అనుగుణంగా మనం ఇంట్లోనే ఉండి తీర్థయాత్రలు కానీ అటు అటువంటి వాటి చేయకుండా ఇంట్లో ఉండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలనే విషయం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు దానివల్ల మన జాగ్రత్తలు మనం తీసుకుంటే గ్రహాల ప్రభావం కూడా మన మీద ఉండదని చెప్పారు తర్వాత మన మనుగడ కూడా హాయిగా క్షేమంగా ముందుకు కొనసాగుతుందని కూడా చాలా చక్కగా చెప్పారు అట్లాగే మీరు కూడా చాలా చక్కగా ఏదైనా ఏ ప్రభావం దేని ప్రభావం అయినా సరే నామస్మరణ చేసుకోగలిగితే ఆ ప్రభావం మన మీద ఏమాత్రం ఉండదుగాక ఉండదు ఈ జూన్ ఇరవై తర్వాత జరిగే పరిణామాల గురించి ఏమాత్రం బెంగపడొద్దు అధర్యపడొద్దు అని చెప్పని హిందూ ధర్మ వీక్షకులకు చక్క సమాధానం చెప్పారు చక్క చాలా సంతోషం అండి మీ ఇద్దరు కూడా ధన్యవాదాలు చూశారు కదండి ఇప్పటివరకు జూన్ ఇరవై తర్వాత జరిగే భయాలు అభయాలు విష పరిణామాలు తర్వాత దాని తాలూకు ఎలా ఉంటాయి పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయం చాలా చక్కగా శ్రీకాంత్ శర్మ గారు మేడం మీరు కూడా చెప్పారు చాలా సంతోషం అండి మరో కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం